ఆ మధ్యన ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చాడు. వాళ్ళ పేరెంట్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చింది. ఆ అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడంట. ఇక్కడ లోకల్గా పొలిటికల్ లీడర్ వాళ్ళ కాలేజీలో జాయిన్ అవు అక్కడే జాయిన్ అవుతానని అక్కడే జాయిన్ అయ్యాడు. అయితే అక్కడ గ్రూప్స్గా ఫామ్ అయ్యి అక్కడ గొడవలు చేస్తున్నాడు అనమాట. ఈ అమ్మాయి రోజు కాలేజీకి వెళ్తుంటాడు. అయితే ఈ మధ్య కలాం ఫ్రెండ్ సర్కిల్ అంట, అక్కడ ఏదో క్రిస్టలం కలా ఉందంట. ఒకరికొకరు ఫ్రెండ్ సర్కిల్ కలవడం అదొక పెద్ద నెట్వర్క్ అంట. ఇప్పుడు సినిమా వాళ్ళు ఎవరు కలాం ఫ్రెండ్స్ అని అడిగితే వాళ్ళు సినిమా కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు కింద పోస్టర్ కింద రాస్తుంటారు కలాం ఫ్రెండ్ సర్కిల్ అని, నాని ఫ్రెండ్ సర్కిల్ అని, కొండేటి ఫ్రెండ్ సర్కిల్ అని, లేకపోతే ఇంకేదేదో ఫ్రెండ్ సర్కిల్ అని రాస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా ఫ్రెండ్ సర్కిల్గా ఫామ్ అయిన తర్వాత కొత్త సినిమాలు వచ్చినప్పుడు కొంత రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తారు. రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కొంత డబ్బు అడుగుతారు, డబ్బు ఇస్తారు అన్నమాట. వాళ్ళు వాళ్ళు ఇచ్చిన డబ్బుతోటి వాళ్ళ ఫోటో పెట్టి వీళ్ళు ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళే వేసినట్టుగా వాళ్ళు కూడా మా అభిమానులు అన్నట్టుగా వీళ్ళు పోస్టర్లన్నీ వేస్తూ ఉంటారు. మనం ఏదైనా సినిమా కొత్త సినిమా రిలీజ్ అయిన తర్వాత అక్కడ పోస్టర్లు ఉంటాయి అన్నమాట. అయితే వీళ్ళు వేసేవాళ్ళు ఈ పిల్లలంతా కూడా 18-20 సంవత్సరాల లోపు వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ ఫ్రెండ్ సర్కిల్లో. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ బ్యానర్ కట్టేటప్పుడు కూడా కాలు జరిగి ప్రాణం పోయే అవకాశం, కాళ్ళు చేతులు ఇరిగిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి అన్నమాట. అయితే వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ అంతా నలుగురు ఒకటే అయిపోయినామంట ఇంకా ఎక్కడైనా ఉత్సాహం ఓపిక అనేది ఎక్కువ వస్తుంది, దీంతో ఏ పనైనా చేసేద్దాం అని ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ అబ్బాయిని పిలిచి నీకు బీటెక్ చదువుతున్నావు కదా నీకెందుకు ఫ్రెండ్ సర్కిల్ అని అడిగా. నాకెవరూ లేరు ఫ్రెండ్ సర్కిల్, నా పని నేను చేసుకుంటూ ఉంటా, నేను పెద్దగా ఎవరిని పట్టించుకోను, నీకెందుకు ఫ్రెండ్ సర్కిల్ అని అడిగితే ఆ అబ్బాయి అంటాడు కాలేజీలో ఎవడన్నా ఉన్నాయంటే అప్పుడు నాకెవరు వస్తారు సార్ అంటాడు. కాలరు ఏది ఒక గొడవ చెప్పు చూద్దాం అంటే ఒక గొడవ చెప్పాడు. కాలర్లా ఎగరేసుకొని వెళ్తే సీనియర్ పిలిచి అరే కాలర్ సరిగ్గా వేసుకోరు అన్నాడంట. దానికి ఇద్దరికి మధ్య గొడవ, అప్పుడు వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ని తీసుకురావడం ఇట్లా అనమాట. అంటే ప్రచిన దాన్ని కూడా అదొక మరి ఏమిటో మరి ఆ ప్రెస్టేజ్ నన్ను ఎవరన్నా అడిగి కాలర్ సరిగ్గా పెట్టుకోండి అంటే పెట్టుకుంటారు. నాకేమీ పెద్ద ఇదే ఉండదు, పెట్టుకోమని జిప్ పెట్టుకోండి అంటే పెట్టుకుంటా. తప్పే ఉంది సార్ మీరు పక్క తప్పుకోండి పట్టు తప్పుకుంటాం. ఇంకా దానికి మనకేంటంటే ఎందుకులే, ఇంకా చెప్పారు కదా వాళ్ళకి ఏదో ఇబ్బందిగా ఉంది చెప్పారు ఫాలో అవుదాం, ఎక్కడ సైకాలజిస్టా డాక్టరా అనేది ఏముంది తప్పే ఉంది అందులో అని చెప్పి మనకనిపిస్తూ ఉంటుంది. మనకి పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూలు ఉండవు, కాలు సరిగ్గా పెట్టుకోండి సార్ అంటే పెట్టుకుంటాం. అంటే ఇవన్నీ కూడా మనం వాళ్ళు ఏంటంటే ప్రధాని కూడా అంటే వాళ్ళు ఏంటంటే నాకు ఎలాగ నా ఫ్రెండ్ సర్కిల్ ఉంది ఏదో గొడవ పెట్టుకుంటే వాళ్ళు వస్తారు వాళ్ళని ఉపయోగించుకుందాం, పెద్ద గొడవ చేద్దాం, పెద్ద రగడ చేద్దాం, పెద్ద సీన్ చేద్దాం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. ఈ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి, రోజు మొత్తం వాడితో విడితో గొడవ పెట్టుకోవడం కానీ లేకపోతే వేరే వాడు గొడవలు కట్టడం కానీ లేకపోతే ఖాళీగా ఉండేటప్పుడు ఏదైనా పోస్టర్ లాంటి వచ్చడం కానీ ఏదో యాక్టివిటీ ఉండాలి. ఈ బీటెక్ చదవడంతో పాటు ఇంకా అదర్ లాంగ్వేజెస్ నేర్చుకుందాము లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ని డెవలప్ చేద్దాము, స్పోకెన్ హిందీ డెవలప్ చేద్దాము, పార్ట్ టైంగా ఏదైనా జాబ్ చేద్దాము, ఫర్దర్గా ఇంకేదైనా చేద్దాము, ఇవేమన్నా చేస్తే గ్రోత్ లెవెల్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫ్రెండ్ సర్కిల్ పెరగడానికి కూడా ఈ ఇటువంటి యాక్టివిటీస్లో పాల్గొనడానికి కూడా లొకాలిటీ అనేది కూడా ప్లేయింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ లొకాలిటీ అంటే వాళ్ళు పూర్ స్లమ్ ఏరియాలో ఉన్నారనుకోండి, ఈ స్లమ్ ఏరియాలో ఉన్న పిల్లలంతా దగ్గర చేస్తారండి. చుట్టుపక్కల పిల్లలు కూడా చదువుకోలేరు, వడ్రంకి పనిచేసేవాళ్ళు, షాపుల్లో పనిచేసేవాళ్ళు ఇలా ఉంటారు. వాళ్ళు ఏంటంటే వారం అంతా కష్టపడి ఆదివారం వచ్చేటప్పటికి వాడికి ఒక పేరు రావాలి. అంటే వీళ్ళకి పేరు రావడం కోసం బీటెక్ చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటే అందరికీ పేరు వస్తుంది. కాకపోతే వీళ్ళు వాటి మీద ఆలోచించకుండా ఆ సెంటర్లోని వాళ్ళ ఇళ్ళ దగ్గర మంచి పేరు సంపాదించాలనే కాన్సెప్ట్ తోటి ఈ నాని ఫ్రెండ్ సర్కిల్ అని కింద ఫొటోస్ వేయడం, నలుగురు ఫోటోలు, తర్వాత కింద పేరు రాసుకోవడం, వైదొర్గారావు అని మళ్ళీ బ్రాకెట్లో బుజ్జి ఇటువంటివి రాస్తూ ఉంటారు. సో ఇటువంటి అనేది మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఈ యాక్టివిటీస్ చేసేటప్పుడు పేరెంట్స్ గమనించాలన్నమాట. పేరెంట్స్ గమనించే అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ యాక్టివిటీస్ వల్ల ఎదురువాడు చేసే పనుల వల్ల కొన్నిసార్లు అనుకోకుండా సరే క్రైమ్లో కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, అరెస్ట్ అవ్వడం ఉంటుంది. వన్స్ అరెస్ట్ అయిన తర్వాత స్టేజ్లో కూడా చాలా దుర్భరమైన పరిస్థితులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకని చాలా వరకు కూడా ఇటువంటి యాక్టివిటీస్ని మామూలు చేయడం యాక్టివిటీస్ని పార్టిసిపేట్ చేయకుండా ఉండడానికి పేరెంట్స్ ముందుగా గమనించి వీటికి దూరంగా ఉంచడానికి ప్రయత్నించాలి. వీలైతే ఆ కాలేజీ నుంచి మార్పిచ్చేసి వేరే కాలేజీలో జాయిన్ చేయించడం, లేకపోతే కనుక ఈ అక్కడ లొకాలిటీలో ఇల్లు ఖాళీ చేసి వేరే లొకాలిటీకి మారడం, ఇట్లనే ఇటువంటి యాక్టివిటీస్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నాడని తెలిస్తే
వేరే ఊర్లో రెసిడెన్షియల్ కాలేజీలో జాయిన్ చేయించడం. ఇట్లాగా కొన్ని స్టెప్స్ తీసుకుంటేనే వీళ్ళ బిహేవియర్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే బిహేవియర్ని ఇట్లాగ వదిలేస్తే పూర్తిగా సోషల్ ఎలిమెంట్గా తయారవడానికి అవకాశం ఉంటుంది, యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా క్రైమ్ పెరగడానికి కూడా, ఇటువంటి వాళ్ళ వల్ల కూడా క్రైమ్ రేట్ కూడా పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో మీ పిల్లల్ని గమనించి నేను చెప్పిన మార్గాల్లో ఏదో ఒక స్టెప్ని ఫర్దర్గా తీసుకుంటారని, సో ఇటువంటి బిహేవియర్లో అతనిలో చేంజ్ రాకపోతే సైకాలజిస్ట్ని సంప్రదిస్తారని భావిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.